కృష్ణా నదిపై నిర్మించిన జంట జలాశయాలు శ్రీశైలం నాగార్జున సాగర్పై పొరుగు రాష్ట్రం కుట్రలు చేస్తోంది. ఇక్కడి ప్రాజెక్టులను నింపాల్సిన వరద జలాలను తరలించుకుపోతోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? గత 20 రోజులుగా కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంలో 90% మేర నీటి నిల్వలు చేరుకున్నాయి. శనివారం 1703 అడుగుల ఎత్తులో నీటి నిల్వలు ఉన్నాయి. ఈ ఒక్కరోజే 22,593 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. సామర్థ్యాన్ని మించి ఎగువ నుంచి ఈ డ్యాంలోకి నీటి నిల్వలు చేరుతుండటంతో కృష్ణా జలాలు జూరాల శ్రీశైలం జలాశయాల్లోకి వస్తాయని అధికారులు ఆశించారు. అయితే ఈ డ్యాం నుంచి దిగువకు కేవలం 3,045 క్యూసెక్లు మాత్రమే కర్ణాటక విడిచిపెట్టింది. పొరుగు రాష్ట్రం జలచౌర్యం జలవనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలనే బెంబేలెత్తిస్తోంది. కృష్ణా జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకుంటూ కర్ణాటక తమ అవసరాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటుంటే దిగువన ఉన్న 2 తెలుగు రాష్ట్రాలు ఆ నీటి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఆల్మట్టి డ్యాంలోకి నీరు చేరకముందే కృష్ణా జలాలను తూములు గుండా తమ రాష్ట్రంలోని పల్లపు ప్రదేశాలకు కర్ణాటక తరలిస్తుంది. తుంగ వద్ద కృష్ణా జలాలు చేరిన వెంటనే కాలువ ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపడుతుంది. ఒక్క ఆల్మట్టే కాదు, నారాయణపూర్లోనూ ఇదే తంతు. నారాయణపూర్లో 1,609 అడుగులకు నీటి నిల్వలు చేరాయి. వరద ప్రవాహం డ్యాంలో భారీగా చేరగా బయటకు మాత్రం 7,537 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. తుంగభద్రలోని నీటి నిల్వలు ఇదే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఈ డ్యాంలో 1,602 అడుగులకు జలాలు చేరాయి. 15,212 క్యూసెక్ల వరద నీరు చేరుతుంటే బయటకు 1,805 క్యూసెక్ల నీరు వదులుతున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం 178.74 టీఎంసీలకు గాను 31.22 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నాగార్జున సాగర్లో 312 టీఎంసీలకు గాను 123 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. కర్ణాటక తీరు మారకుంటే ఈ జంట జలాశయాలు గరిష్ట స్థాయికి చేరుకోవడం ఎప్పట్లో సాధ్యం కాదని రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ జిల్లాలు నెల్లూరు చిత్తూరు జిల్లాలకు సాగు తాగునీరు అందించే జీవనాడి శ్రీశైలం జలాశయం ఇదిప్పుడు వరద లేక వెలవెలబోతుంది. గత 5 ఆరేళ్లలో ఇలాంటి పరిస్థితి లేదని సాగునీటి నిపుణులు అంటున్నారు. గత 7 ఏడాది ఈ సమయానికి 804.40 అడుగుల దగ్గర 31.22 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క క్యూసెక్ వరద కూడా జలాశయంలో చేరలేదు. ఉన్న నీటినే తెలంగాణ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1,600 క్యూసెక్లు ఎత్తిపోస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి ఇప్పుడిప్పుడే వరద మొదలైంది. కర్ణాటకలోని మల్నాడులో కురుస్తున్న వర్షాలకు డ్యాంలో స్వల్పంగా వరద చేరుతుంది. దాంతో కర్నూలు అనంతపురం జిల్లాలోని హెచ్ఎల్సీ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిజానికి ఇదే సమయానికి గత 7 ఏడాది వరి నాట్లతో ఆయకట్టు రైతులు హుషారుగా ఉన్నారు. తుంగభద్ర గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు. పూర్తి స్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు. గత 7